తెలంగాణ గవర్నమెంట్ పైన జైల్లో ఉన్నప్పుడు తనపై హత్యాయత్నం జరిగిందని తనకు మత్తుమందిచ్చి పిచ్చివారిని చేయాలని చూశారని జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను చెంచలగూడ పర్యవేక్షణాధికారి శ్రీనివాస్ కొట్టిపారేశారు మల్లన్న చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సానుభూతి కోసమే ఆయన ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తీన్మార్ మల్లన్న ఆరోపణలపై సోమవారం స్పందించిన ఆయన ఖైదీలకు డాక్టర్లు ఇచ్చే ఔషధాలు వివరాలను వారి కేషీట్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తామన్నారు తనకు మత్తుమంది ఇచ్చి పిచ్చివాడిని చేసేందుకు జైలులో కుట్రపడినట్టు మల్లన్న చేసిన ఆరోపణల్లో నిజం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు జైలులో ప్రతి ఖైదీకు సౌకర్యాలు ఉంటాయని వారి బాగోగులు చూసుకోవడానికి భద్రతా సిబ్బంది కూడా ఉంటారని తెలిపారు చెంచలు కూడా సెంట్రల్ జైల్లో చీకటి గదిలే లేవని అలాంటిది తనను చీకటి గదిలో బంధించారని మల్లన్న చెప్పడం పూర్తిగా అవాస్తవాన్ని శ్రీనివాస్ తెలిపారు అయితే తీర్మార్ మల్లన్న దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి